అండి, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మూర్తి గారు. సార్, ఒక ఈ ప్రశాంత్ కిషోర్ ఇష్యూ మాట్లాడాలనుకుంటున్నా అండి మొదట్లో, తర్వాత అడ్డెట్ ఇష్యూకి వస్తాము. ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన వాటిల్లో కొంచెము డెప్త్ లోకి పోయి మనం ఆలోచిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు నేనిస్తున్నాను అననే ప్రజలకి ఏదో ఆయన ఏదో ఆయన సొంత డబ్బు ఇచ్చిన విధంగా ప్రజలు బిచ్చగాలనే విధంగా ఆ విధ అటువంటి ఆలోచన కరెక్ట్ కాదు అనేది వారు చెప్పడం జరిగింది. ఈ నాటికి కూడా 5 సంవత్సరాలు అయిపోవస్తా ఉంది, రేపు ఎల్లుండో ఎలక్షన్స్ కూడా డిక్లేర్ కాబోతా ఉండయి. డెవలప్మెంట్ అంటే ఏంది, అభివృద్ధి వెల్ఫేర్ అంటే ఏంది, ఆ డిఫరెన్స్ కూడా ఈ ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి ఇప్పటికి కూడా తెలియదు. డెవలప్మెంట్ అని చెప్పి ఎవరు మాట్లాడినా మేము బట్టన్ ఒత్తుతున్నాము అంటే ఆ వెల్ఫేర్ స్కీమ్ ఇచ్చిందనే అనే కన్ఫ్యూజన్ లో వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు అదే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో ఒక చాలా ఇంట్రెస్టింగ్ అనాలజీ ఒకటి పీకే గారు ఈరోజు రేజ్ చేయటం జరిగింది. గతంలో కేసీఆర్ ని కంపేర్ చేస్తూ తెలంగాణలో కూడా ఇదే ఆలోచనలో ఉంటే కేసీఆర్ కి ఏం జరిగింది అని చెప్పి వారు ఒక మాట అన్నారు. కానీ దాంతో డెప్త్ లోకి ఈ రోజు పోతే, ఒక్కసారి కేసీఆర్ గత ప్రభుత్వము ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము కొన్ని సిమిలారిటీస్ నేను మీ ద్వారా ప్రజల దృష్టికి తేవాలనుకుంటున్నాను. అప్పుడు ఎమ్మెల్యే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి కేసీఆర్ కి అహంకారం అని అనేవాళ్ళు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అహంకారం అనాలో ఇంకేమన్నాలో నాకు తెలియదు, ఒక స్టెప్ ఎక్కువనే, అది నేను ప్రజలకు వదిలిపెడుతున్నాను. అప్పుడు కేసీఆర్ ప్రజల్ని కలిసేవాడు కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్ని కలవడు. కేసీఆర్ ఎవరికి అపాయింట్మెంట్లు ఇచ్చేవాడు కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వరు, ఇంక్లూడింగ్ వాళ్ళ సొంత ఎమ్మెల్యేలకు కూడా 50 మంది దాకా ఇంతవరకు అపాయింట్మెంట్ రాలేదు అని చెప్పి తెలిసింది. కేసీఆర్ది అక్కడ కుటుంబ పాలన అని ప్రజలకి నచ్చలేదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది పాలేగాళ్ళ పాలన, 5 చేతుల్లోనే మొత్తం రాష్ట్రం అంతా పెట్టారు. అక్కడ కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా రన్ చేస్తా ఉన్నాడు అని అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఒక స్టెప్ డౌన్ అయ్యి సోల్ ప్రొపరేటర్ కంపెనీ రకంగా రన్ చేస్తా ఉన్నారు. అక్కడ కేసీఆర్ సెక్రటేరియట్ కి ఎప్పుడు పోలేదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సెక్రటేరియట్ కి పెద్ద పోయే పరిస్థితి లేదు. అక్కడ కేసీఆర్ గడిలో ఉండి ఆయన రాజ్యం అని అనుకునేవాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ లో ఉండి ఇది ఆయన రాజ్యం అని చెప్పి అనుకుంటున్నారు. అక్కడ కనీసం ఎంతో కొంత కేసీఆర్ టైంలో డెవలప్మెంట్ జరిగింది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ డెవలప్మెంట్ కూడా జరగలేదు. కేసీఆర్ ప్రభుత్వం పైన కరప్షన్ అలిగేషన్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమో కొడాలి నాని భాషలో కరప్షన్ అమ్మ మొగుడు పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ చేరిపోయింది. సో అక్కడ కనీసం తెలంగాణలో ఎంతో కొంత శాంతి భద్రతలు ఉండేవి, మన దగ్గర శాంతి భద్రతలు కూడా లేవు. సో ఇవన్నీ మనం కంపేర్ చేస్తూ వస్తే ఏ డైరెక్షన్ లో నెక్స్ట్ 1.5 నెలల్లో ఎలక్షన్ రిజల్ట్ ఉండబోతా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి ఖచ్చితంగా ఎవరికన్నా ఒక పిక్చర్ చూసినట్టు అర్థం అయిపోద్ది అని చెప్పి మాత్రం నేను దీని గురించి తెలుపుకుంటున్నానండి. సో